హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, 5395 వేకెన్సీస్తో మరొక నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. సో రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ IOF నుండి మొత్తంగా 5395 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఇందులో నాన్ ఐటీఐ వాళ్ళు అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి 1887 పోస్టులు, ఇంకా ఐటీఐ చదివినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి 3508 పోస్టులతో ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 28వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు యూజ్ అయ్యే విధంగా డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఈ పోస్టులకి సంబంధించి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. SC ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, అంటే వీరికి 29 ఇయర్స్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. OBC క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, అంటే వీరికి 27 ఇయర్స్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఉన్నటువంటి 5395 వేకెన్సీస్లో తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి సంబంధించి 438 వేకెన్సీస్ని తెలంగాణకి సంబంధించినటువంటి ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి అయితే కేటాయించారండి. సో మిగిలినటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్ కూడా మీరు ఈ పర్టికులర్ స్టేట్ని మీరు చూస్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో తెలంగాణ వారికి 400+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకున్నటువంటి ఐటీఐ కేటగిరీ పోస్టులకి, నాన్ ఐటీఐ కేటగిరీ పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. నాన్ ఐటీఐ కేటగిరీ కింద ఉన్నటువంటి 1800+ వేకెన్సీస్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ విత్ 50% ఆఫ్ మార్క్స్ ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. అది కూడా 10th లో మీకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్లో ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో 40% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. అదే ఐటీఐ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులకు వచ్చేసి ఐటీఐలో ఆ పర్టికులర్ రిలేటెడ్ ట్రేడ్స్ ఎవరైతే చేశారో, ఐటీఐ ఎవరైతే చేశారో, సో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించినటువంటి మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయరు. సో ఈ పర్టికులర్ నాన్ ఐటీఐ అలాగే ఐటీఐకి సంబంధించినటువంటి పర్టికులర్ కేటగిరీ కింద ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి మీరు ఏ పర్టికులర్ కేటగిరీ పోస్టులకి అయితే అప్లై చేశారో, ఫర్ ఎగ్జాంపుల్కి 10th బేస్ మీద ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకున్నట్లయితే 10th లో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా మీకు సెలక్షన్ చేసి ఈ పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి మెరిట్ బేసిస్ కిందే జరుగుతుంది అన్నమాట. సో ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయరు. 10th లేదా ఐటీఐలో మీకు వచ్చినటువంటి మంచి మార్కులు కనుక వచ్చినట్లయితే ఆ మెరిట్ బేసిస్ ప్రకారం మీ యొక్క లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే యూఆర్ ఓబీసీ క్యాండిడేట్స్కి నాన్ రిఫండబుల్ ఫీ 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదే SC ST PWD క్యాండిడేట్స్ అండ్ అదర్ క్యాండిడేట్స్ లైక్ ట్రాన్స్జెండర్స్ ఎవరైనా ఉన్నట్లయితే సో వారు 100 రూపీస్ ఫీ పే చేస్తే సరిపోతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో యూఆర్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ 200 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. సో ఇక్కడ మనకి స్టేట్ వైడ్గా ఉన్నటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ ఫ్యాక్టరీస్లో ఉన్నటువంటి టోటల్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. చండీగఢ్లో 45 వేకెన్సీస్ ఉన్నాయి, మధ్యప్రదేశ్లో 112 వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే మధ్యప్రదేశ్లోని గ్రే ఐరన్ ఫౌండ్రీ జబల్పూర్లో మనకి 66 వేకెన్సీస్ ఉన్నాయి. మధ్యప్రదేశ్లో మరొక ఫ్యాక్టరీ మనకి ఇక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇటార్సీలో మనకి 60 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా మధ్యప్రదేశ్లోనే వేరొక ఫ్యాక్టరీ 529 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా మనకి పర్టికులర్ స్టేట్స్లో మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ, అలాగే తమిళనాడు, ఇంకా మధ్యప్రదేశ్ ఇలాగా ఈ స్టేట్స్ అన్నీ కలిపి టోటల్గా అన్ని ఫ్యాక్టరీస్లో చూసుకున్నట్లయితే 5395 వేకెన్సీస్తో మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనకి కేటగిరీ వైజ్గా యూఆర్ ఓబీసీ SC ST అలాగే PWD క్యాండిడేట్స్కి ఈ విధంగా అన్ని ఫ్యాక్టరీస్ కలిపి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 5395 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పర్టికులర్గా తెలంగాణ స్టేట్కి అయితే 400+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వారు మనకి ఇక్కడ యంత్ర ఇండియా లిమిటెడ్ అనేటువంటి పేరుతో
సో దీనికి సంబంధించి స్కిల్ ఇండియా మిషన్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఈ పర్టికులర్ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే కోరుతున్నారండి. సో ఇవన్నీ కూడా అప్రెంటిస్కి సంబంధించినటువంటి పోస్టులు. సో దీనికి సంబంధించి మీకు 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో ఇక్కడ మనకి మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చు, డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ అని చెప్పేసి, ఫర్ నాన్ ఐటీఐ అండ్ ఐటీఐ క్యాండిడేట్స్ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ షాల్ బీ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ది అప్రెంటిస్ యాక్ట్ 1961, అప్రెంటిషిప్ రూల్స్ 1992 అండ్ అమెండ్మెంట్స్ దేర్ ఆఫ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 1961 అండ్ 1992 అప్రెంటిషిప్ యాక్ట్ రూల్స్ ప్రకారం మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో బట్ ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఇస్తారనేది ఇక్కడైతే మెన్షన్ చేయలేదు, కానీ మినిమం 1 ఇయర్ నుంచి మ్యాక్సిమం 2 ఇయర్స్ అయితే ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఇక్కడ చూసినట్లయితే నాన్ ఐటీఐ క్యాండిడేట్స్కి సంబంధించి 6,000 రూపీస్ మీకు ఇక్కడ స్టైఫెంట్ రూపంలో శాలరీ అనేది ఇస్తారు, ప్రతి నెల ఈ విధంగా ఇస్తారనమాట. తర్వాత ఐటీఐ క్యాండిడేట్స్కి, ఓకే, సో దీనికి సంబంధించి 7,000 రూపీస్ ఇక్కడ మీకు పే చేయడం జరుగుతుందని డీటెయిల్స్లో అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి అప్రెంటిస్కి సంబంధించి తక్కువగానే ఉంటుంది స్టైఫండ్ అనేది. సో మీరు ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల మీకు కలిగేటువంటి బెనిఫిట్ ఏంటంటే, ఫర్దర్గా మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ నుంచి ఏదైనా ఫుల్ టైం బేసిస్ కింద పర్మనెంట్ జాబ్స్ కనుక రిలీజ్ అయినట్లయితే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఆల్రెడీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మీరు ట్రైనింగ్ తీసుకుని ఉన్నారు కాబట్టి మీకు ప్రిఫరెన్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీరు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ 1961 అప్రెంటిషిప్ యాక్ట్ ప్రకారం మీరు ఈ ఫిజికల్ ఫిట్నెస్ కూడా మీరు చూపించాలి. అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారండి. సో దీనికి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ అప్రెంటిషిప్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు కాంట్రాక్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సో వారు చెప్పినటువంటి టైంలో మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే 9036377735 అనేటువంటి ఒక నంబర్కి మీరు కాల్ చేసి మీకున్నటువంటి డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి తెలంగాణతో పాటు ఇతర స్టేట్స్ వాళ్ళు కూడా బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.